శాంతి టీవీ పరిచర ద్వారా ఏసే రక్షకుడని విశ్వసిస్తున్న క్రీస్తు లార్డ్ క్రైస్ట్ క్రైస్ మినిస్ట్రీస్ ద్వారా ప్రభు నామంలో వందనము లార్డ్ జీసస్ క్రైస్ సంస్థ వ్యవస్థాపకులైన మా నాన్నగారికి దేవునిచ్చిన కృపను బట్టి మేమెంతో సంతోషిస్తున్నాము ఇప్పుడు దైవజనులు వాక్య పరిచర్య చేసేదారు ప్రార్థనా పూర్వకముగా ఆలకించుతాం శాంతి టీవీ ప్రేక్షకులకు నామంలో శుభములు తెలియజేసుకుంటున్నాను బాగున్నారా దేవుని వాక్యం ఇంటకు సిద్ధపడి ఉన్నారా మన మధ్యనటువంటి దైవజనులు బ్రదర్ కే జోసఫ్ కొండయ్య గారు దేవుని వాక్యాన్ని అందిస్తారు వాక్యం ఇంటకు ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం తలలు వంచికలను మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన తండ్రి పరిశుద్ధమైన మా దేవ నీ ప్రియకుమారుడు మా రక్షకుడు మా ప్రభుని ఏసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో మీకు వందనాలు వాకింగ్ కొరకు ప్రార్థన చేస్తున్నాను తండ్రి నీ దాసుల ద్వారా నాతో మాతో మాట్లాడండి నీ యొక్క వాకింగ్ ద్వారా దర్శించమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకున్నాం తండ్రి ఆమె ప్రభునటువంటి యేసుక్రీస్తు యొక్క దివ్య మధురమైనటువంటి నామంలో మీ అందరికీ క్రీస్తు నామంలో శుభములు తెలుపుకుంటున్నాను ఏసే రక్షకుడు అన్నటువంటి ఈ కార్యక్రమం ద్వారా మీతో దేవుని వాక్యాన్ని పంచుకుంటకు దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆధిక్యతగా భావించుకుంటున్నాను దేవుడు నమ్మదగినటువంటి వాడు ఆయన కార్యాలు కూడా అద్భుతమైనటువంటివి అడుగు వాటికంటే ఊహించు వాటికంటే గొప్ప కార్యాలు చేసే దేవుడుగా ఆయన నమ్మిన బిడల జీవితాల్లో ఆయన ఎప్పుడు కూడా రుజువు చేసుకుంటేనే ఉంటాడు దేవుని వాక్యపు ఐశ్వర్య మాధుర్యత అనేది ఎంతో ఉన్నతమైనటువంటిది ఎంతో శ్రేష్టమైనటువంటిది వాక్యాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు వాక్యాన్ని వింటున్నప్పుడు ఆయన పలకరింపు మన అంతరంగానికి మన ఆ సున్నితమైన మనస్తత్వానికి తగిన గాయాన్ని కట్టే విషయంలో ఆ మృదు మధురమైన నిత్యజీవు మాట యొక్క స్పర్శ అనుభవించే అంతరంగానికి దేవుని యొక్క ఐశ్వర్యాన్ని వర్ణించిన భూమి మీద ఎవరికీ సాధ్యం కాదు కోటి కోట్ల కోహినీరు వజ్రాలు ఒక పక్క రాశిగా వేసిన పరిశుద్ధ గ్రంథంలో ఒక్క మాట యహోవా నా కాపిరి అన్న మాట పక్కన పెడితే ఈ కోటి కోహినీరు వజ్రాలు అల్పంగానే కనబడతాయి అంత ఐశ్వర్యపు నిధి దేవుని వాక్యంలో దేవుడు మనకి ఇచ్చిన గొప్ప ఆధిక్యత ఈ యొక్క శ్రేష్టమైన సమయంలో మార్కు వార్త ఐదో అధ్యాయం ముప్పై నాలుగో వచ్చినలో ఒక మాట మనం ధ్యానం చేసుకుందాం నీతి సూర్యుడు దయారస పెదవులు కలిగిన మాధుర్యుడు నోరు చరిత్ర ఆయన ఆ స్త్రీతో మాట్లాడుతున్న సందర్భం అది అందుకు ఆయన కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచను సమాధానము గలదానవై పొమ్ము నీ బాధ నివారణై నీకు స్వస్థత గాక అని ఆమెతో చెప్పాను ప్రైజ్లాడ్ దేవునామానికి మహిమ కలుగునుగాక ఆ నీతి సూర్యుడు ఎప్పుడు నోరు తెరిచి మాట్లాడినా కలరంతో గూడు కట్టుకున్న ప్రతి అంతరంగం మనోదుఖంతో మరి వేదనతో కృంగిపోయిన ప్రతి మనసు ఆ కనురెప్ప పాటలో ఆ నీతి సూర్యుడిని మాట ఆ యొక్క గుండె అంతరంగాలకు తేలికను నెమ్మదిని నదివలే సమాధానం అనుగురించే శక్తి నా యేసు నోటి మాటలో తప్ప ప్రపంచంలో ఇంకెక్కడ లేదన్న విషయాన్ని నేను అనుభవపూర్వకంగా చెప్పే సత్యం అవునండి టీవీ చూస్తున్న నీ జీవితంలో వాక్యాన్ని వింటున్న ప్రియ దేవుని బిడలారా ఒకవేళ నీ అంతరంగంలో అలాంటి గాయాలతో టీవీ ముందు కూర్చున్నావేమో నాకు తెలియదు హృదయ రాహస్థ దేవుడు నీతో స్పష్టంగా సూటిగా మాట్లాడాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు అవునండి ఆయన మాట్లాడే దేవుడు ఈ సందర్భాన్ని మనం గమనించినట్లయితే ప్రభు జన సమూహాల మధ్య వెళ్తున్నాడు ఆయన అనేక మంది ఆయన్ని చూడాలని అనేక మంది ఆయన్ని తాకాలని అనేక మంది ఆ నీతి సూర్యుడు నోరు విప్పి మాట్లాడుతుంటే ఆ మాధుర్యుని యొక్క మధురమైన స్వరాన్ని వినాలని ఆశపడుతూ ఆయన మీద పడుతున్నటువంటి సందర్భం చరిత్రకారుడు రాస్తారు నజరేయుడు ఎక్కడుంటే జన సమూహాలన్నీ అక్కడే ఉండేవట ఈ నీతి సూర్యుడు జన సమూహాల మధ్య నడిచిపోతున్న సందర్భం అది ఈ సందర్భం దగ్గర మనం గమనించినట్లయితే ఒక స్త్రీ యొక్క జన సమూహంలో మనకు కనబడుతూ ఉంటుంది ఆమెకి రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ ఆమె అనేకమైన వైద్యులను సంప్రదించింది పన్నెండు సంవత్సరాల నుంచి కూడా తనకున్నటువంటి ధనానంతా వేపరిచింది వాక్యంలో గమనించినట్లయితే ఎన్నో తిప్పలు పడినట్లుగా ఎన్నో ఇబ్బందులకు గురైనట్లుగా మనం చూస్తాం పన్నెండు సంవత్సరాలు ఈ స్త్రీ యొక్క పరిస్థితిని మనం గమనించినట్లయితే ఈ వ్యాధి మొట్టమొదట వ్యక్తిగతమైనటువంటిది వ్యాధి రెండవది ఈ వ్యాధి ఎవరితో చెప్పుకునే వ్యాధి కూడా కాదు మరుగైనటువంటిది మూడవది గమనించినట్లయితే ఈ వ్యాధి దీర్ఘకాలికమైనటువంటిది పన్నెండు సంవత్సరాల నుంచి ఈ వ్యాధితో బాధపడుతూనే ఉంది ఈ యొక్క దీర్ఘకాలికమైనటువంటిది అందులో ఈ స్త్రీ అపితు స్త్రీ చెప్పండి ఈ స్త్రీ పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించండి మనకిసార్లు మన జీవితంలో కొన్ని ఊహించిన పరిస్థితులు మనకి ఎదురవుతూ ఉంటాయి ఊహించినటువంటి సందర్భాలు మన జీవితంలో ఎదురవుతూ ఉంటాయి వాటిని ఎవరితో పంచుకోలేము పంచుకున్నా అర్థం చేసుకున్న వాళ్ళు ఎవరు కూడా ఉండరు కదండి ఈ స్త్రీ పరిస్థితి అదే పన్నెండు సంవత్సరాల నుంచి కూడా ఈ స్త్రీ ఈ వ్యాధితో బాధపడుతూ ఎవరితో చెప్పుకోలేకుండా తనకున్న ధనానంతా వేయపరుచుకుంది కానీ ఈ స్త్రీ జీవితంలో ఒక అద్భుతమైనటువంటి వర్తమానం వినబడింది దేవుని వాక్యంలో జ్ఞాని అనేటువంటి మీరు సామెతలు పద్దెనిమిదో అధ్యాయం పద్నాలుగో వచ్చినలో అక్రింద మాట మనం గమనించినట్లయితే నలిగిన హృదయమును ఎవడు సహించగలడు నలిగినటువంటి హృదయాన్ని ఎవడు సహించగలడు నీ జీవితంలో నా జీవితంలో అనేక పరిస్థితుల మధ్య ఈ అంతరంగం నలిగిపోయినప్పుడు హృదయ అంతరంగాల్లో వేదనకు గురైనప్పుడు నలిగినటువంటి హృదయాన్ని ఎవడు సహించగలడు అనేకసార్లు నీ నా జీవితాల్లో ఎదుర్కొన్న పరిస్థితులు ఇవే కానీ ఈ యొక్క స్త్రీ జీవితంలో మనం గమనించినట్లయితే ఒంటది అయిపోయింది ఉన్న ధనమంతా అయిపోయింది బలహీనురాలైపోయింది అనేకసార్లు జీవితంలో కలుగుతున్న పరిస్థితుల దగ్గర ఎదురవుతున్నటువంటి ఒక కష్టం వెనుక ఒక కష్టం ఎదురవుతున్న పరిస్థితుల దగ్గర మనం ఇలా ఆలోచిస్తూ ఉంటాం ఇక ఇంతేనేమో నా జీవితానికి ఈ పరిస్థితులు మారవు ఈ పరిస్థితుల నుంచి నేను బయటపడను అనేటటువంటి ఒక దృక్పథంలోకి వెళ్ళిపోతాం ఈ వ్యాధి నాకు పడదు నన్ను చూసేవాళ్ళు ఎవరు లేరు అన్నటువంటి మనోదుఖానికి వెళ్ళిపోతూ ఉంటాం ఈ స్త్రీ జీవితంలో పన్నెండు సంవత్సరాల నుంచి కూడా ఇదే పరిస్థితి ఎదుర్కొంటూ వచ్చింది జీవితంలో నిరాశ మేఘాలు కమ్ముకున్నాయి ఆశలన్నీ అడిగంటిపోయినాయి అలాంటి పరిస్థితుల మధ్య అదే అధ్యాయం మార్కుస్ వార్త ఐదో అధ్యాయంలో ఇరవై ఏడు వచ్చిన దగ్గర ఒక మధురాతి మధురమైన మాట ఉంటుంది ఏసును కూర్చి విని అన్నటువంటి మాట ఎంత అద్భుతమైనటువంటిదో బైబిల్ గ్రంథంలో ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు కూడా గుర్తుపెట్టుకోండి వినుటి వలన విశ్వాసం కలుగుతుంది అది ఒకటే సిద్ధాంతం అంతేనండి వినుటి వల్ల విశ్వాసం కలుగుతుంది అది యేసును గురించిన మాట వింటే నీళ్ళు విశ్వాసంలో బలవంతుడుగా బలవంతురాలుగా నువ్వు ముందుకు సాగిపోతావు వ్యర్థమైన వాటికి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చి వ్యర్థమైన వాటి నువ్వు నీ జీవితంలో నిరుత్సాహానికి దుఃఖానికి లోనైపోతావు ఏసు మాటలో బలము ధైర్యము ప్రోత్సాహం ఉంటుందన్నమాట ఆయన మాటలు వినుటి ద్వారా వినుటి వల్ల విశ్వాసం కలుగుతూ ఉంటుంది నేను ఇక్కడ ఒక ప్రశ్న వేయాలనుకుంటున్నాను అనేక కొన్ని మాటలు మనం వింటూ ఉంటాం మాటల ప్రభావం చాలా భయంకరమైనటువంటిది నీ శరీరంలో ఉన్నటువంటి రక్తాన్ని సైతం నీరుగా మార్చే శక్తి మాటలకే ఉంటుంది కొన్ని మాటలు మనకు అనారోగ్యానికి మన యొక్క దీర్ఘకాలిక వ్యాధులకు కూడా కారణమవుతూ ఉంటాయి మీరు సామెతల కను మళ్ళా చదవండి ఫోగ్రా అయిన తర్వాత నాలుగో అధ్యాయంలో ఇరవై రెండో వచ్చిన దగ్గర అంటాడు వారి సర్వ శరీరమునకును ఆరోగ్యము కలుగును అంటాడు జ్ఞాని అనేటువంటి సులోమాన్ని రాసిన మాట ఎవరికంట ఎవరైతే ఆయన మాట వింటారో ఎవరైతే ఆయన మాటకు చెవి చెవియొగ్గుతారో వారి జీవితంలో వారి సర్వ శరీరానికి ఆరోగ్యము ఆయన్ని ప్రేమించి వారు బలముతో ఉదయించు సూర్యుని వల్లే ఉందరని ఈ స్త్రీ జీవితం మనం గమనించినట్లయితే ఆ నీతి సూర్యుని గురించి విన్నదట ఏ విన్నది ఏ వర్తమానం వినిందంటే అదే మార్కు వార్తలో మూడవ అధ్యాయం పదవ వచ్చిన మనం గమనిస్తే ఆయన అనేకను స్వస్థపరచుచు దీర్ఘకాలిక రోగములన్నింటిలో ఉన్న వారందరినీ కూడా ఆయన విడిపిస్తూ అనేక మంది ఆయన వసతి చెంగు తాకాలని ఆయన ముట్టాలని ప్రయత్నం చేస్తున్న వారందరికీ కూడా సంపూర్ణమైనటువంటి విడుదల ఇచ్చినట్లుగా దేవుని వాక్యంలో వినింది ఈ విని అయ్యా ఒక ఆయన ఉన్నాడు ఆయన ఏ ప్రాంతానికి వచ్చినా ఆయన దగ్గరికి వెళ్తున్నటువంటి వారందరూ కూడా మేలు పొందుతున్నారు ఆయన దగ్గరికి వెళ్ళినటువంటి వారందరిలో నమ్మిన వారి జీవితాల్లో గొప్ప కార్యాలు జరుగుతున్నాయి అని ఈ స్త్రీ జీవితంలో వినిందట విని విశ్వాసంతో నమ్మికతో మరి దేవుని సనేదికి బయలుదేరింది ఇంత జన సమూహాల మధ్య విస్తారమైన సమూహాల మధ్య నీతి సూర్యుడు ముందుకు సాగుతున్న సందర్భం దగ్గర ఈ స్త్రీ ఆయన వెనకనే రావడం ప్రారంభించింది దేని వాక్యంలో గ్రంథం యాభై ఐదో అధ్యాయం మనం గమనించినట్లయితే మీరు చూడండి మొదటి మూడు వచ్చినాలు మళ్ళీ చదువుకోండి మీరు అందులో దప్పిక్కుని వారలారా నా వద్దకు రండి రూకలు లేకుండగానే మీరు వచ్చి కొని భోజనము చేయుడి అని ఉంటుంది చాలా విచిత్రంగా ఉంటుంది లేఖనం డప్పిక్కున్న వారలారా నీళ్ళ వద్దకు రండి ప్రభు అన్నాడు భూమి మీద శరీరధారిగా ఉన్నప్పుడు ప్రయాసపడి భారం వహించిన వారులారా నా వద్దకు రండి నేను మీకు విశ్రాంతినిస్తాను ఎలాంటి భారాన్ని అయినప్పటికీ కూడా మా యొక్క సంఘ పరిచయంలో మా బ్రదర్ ఉన్నాడు అంటాడు ఎలాంటి భారమైనా తొలగించగలిగిన దేవుడు అంటాడు ప్రభు అయిన ఏసి అవునండి ఆయన ఎలాంటి భారాన్నైనా తొలగించగలిగినటువంటి వాడు కానీ వాక్యంలో రూకం లేని వారి మీరు వచ్చి కొని భోజనం చేయమంటాడు కొని అంటే అర్థం ఏంటి కొని అంటే విశ్వాసం ఉంచి నమ్మిక ఉంచి రండి అంటాడు రెండో వచ్చిన దగ్గర గమనిస్తే నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థాలు భుజించుడే అంటాడు ఆయన మాట జాగ్రత్తగా ఆలకించినప్పుడు వారి జీవితాల్లో దేవుని ఆశీర్వాదము వారి వ్యక్తిగత జీవితంలో కుటుంబ జీవితంలో కార్యసాధకమై క్రియారూపకం అవుతూ ఉంటుంది అద్భుతమైనటువంటిది ఇరవై ఎనిమిదవ వచ్చిన దగ్గర అదే ఐదవ అధ్యాయంలో వెనకగా వచ్చింది స్త్రీ ఆయన్ని ముట్టింది వెంటనే అలా ముట్టగానే పన్నెండు సంవత్సరాల నుంచి కూడా రక్తస్రావంతో బాధపడుతున్నటువంటి స్త్రీ ఆ నీతి సూర్యుని అలా ముట్టగానే వెంటనే ఇరవై తొమ్మిదవ వచ్చినలో వెంటనే ఆమె బాగుపడినట్లుగా వెంటనే పరిపూర్ణ స్వస్థత పొందినట్లుగా మన దేవుని వాక్యంలో మనం గమనిస్తాం చాలా అద్భుతమైనటువంటిది చాలా ఆశ్చర్యకరమైనటువంటిది ఇప్పుడు ప్రభు ఒక్కసారి ఆగిపోయాడు ప్రభు ఆగిపోయిన సందర్భాలు ఊహాతీతంగా ఉంటాయన్నమాట జన సమూహాల మధ్య నీతి సూర్యుడు బయలుదేరుతున్న ఆ సందర్భం దగ్గర ఒక్కసారి ఆయన అక్క ఆగిపోయాడు ఆగిపోయి శిష్యుల్ని పిలిచి అడుగుతున్నాడు ఎవరో నన్ను ముట్టారు ప్రభావం నాలో నుంచి బయలు వెళ్ళింది అంటాడు అప్పుడు పేతరు అంటాడు అపోసలు అట్ల పేతరు ప్రభువ అనేక మంది ప్రజలు నీ పైన పడుతున్నారు అనేకమైన హస్తాలు నిన్ను తాకాలని ప్రయత్నం చేస్తూ తాకుతున్నాయి కానీ ఎవరని చెప్పంటావు ప్రభువ అంటే అప్పుడు ప్రభు యొక్క చూపులో ఒక మాట ఉంటుంది ఆయన ఒకసారి అలా చూస్తుంటాడేమో అనుకుంటాను నేను అన్ని హస్తాలు నన్ను తాగుతూనే ఉన్నాయి కానీ ఒక హస్తం మటుకు అన్ని హస్తాలకు భిన్నంగా తాకింది ఆ హస్తంలో నుంచి నా ప్రభావం బయలు వెళ్ళిందని చూస్తుంటాడేమో అవునండి అనేక హస్తాలు ప్రభువు తాగుతున్నప్పటికీ కూడా ఈ హస్తాలన్నిటికీ భిన్నంగా మరొక హస్తం అలా తాకింది వెంటనే ఆయన వస్త్రపు చెంగులో నుంచి ప్రభావం బయలు వెళ్ళింది ఎంత అద్భుతమైనటువంటిదో దేవుని వాకులను గమనిస్తే మనసు పెట్టండి తొంభై మూడో కీర్తన మొదటి వచనంలో యహోవా రాజ్యము చేయుచున్నాడు అని ఉంటుంది క్రింద ప్రభావమును ఆయన వస్త్రముగా ధరించుకుని ఉన్నాడు ఎవరండి నా యేసు అయినటువంటి దేవుడు అపోసల పౌలు రాస్తాడు ఆయన సర్వాధికారి దేవుడు నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు అంటాడు అదే అపోసలు పౌలు రాస్తాడు ఆయన మహాదేవుడు అంటాడు ఆ మహాదేవుడు సర్వాధికారి అయినటువంటి దేవుడు వాక్య రూపైనటువంటి వాడు కాలం సంపూర్ణమైనప్పుడు కృపా సత్య సంపూర్ణుడిగా భూమి మీదకి వచ్చి ముందుకు సాగుతున్న సందర్భంలో ఆయన ప్రభావమును తన వస్త్రముగా ధరించుకున్నాడు అంటాడు అంతమాత్రం కాదు ఆయన యహోవా బలమును నడికట్టుగా ధరించుకుని ఆయన ముందుకు సాగుతున్నటువంటి సందర్భం అనమాట వస్త్రాన్ని ప్రభావముగా ధరించుకున్నటువంటి ఆ వస్త్రపు చెంగును విశ్వాస అస్తాలతో ఆ స్త్రీ అలా ముట్టింది వెంటనే ప్రభావము ఆమెలోకి వెళ్ళిపోయింది ప్రభువుకు ఆశ్చర్యం వేసింది ఆశ్చర్యం వేసి పేతు నడుగుతున్నాడు ప్రభు ఎవరని చెప్పంటావు ప్రభు అని కానీ దేవుని వాక్యం మనం గమనిస్తే మార్కృస్వార్త ఐదో అధ్యాయం ముప్పై మూడో వచ్చినంలో భయపడి వణుకుచు ముందుకొచ్చి నిలబడద్ది ప్రభు ముందుకొచ్చి అక్కడ ఆ మాట మీరు గమనించండి భయపడుతూ వణుకుచు ముందుకు వచ్చి నిలబడద్ది మీకు ఒక ఆత్మీయ రాస్తా చెప్తాను భూమి మీద ఉన్నటువంటి వారందరూ కూడా ఒకే ఆశ ఏంటి తెలుసు ఆశ నేను దేవుని చూడాలి దేవునితో మాట్లాడాలి ఒకటే కోరిక దేవుని దృష్టిలో నేను ఒక ప్రత్యేకతను సంపాదించుకోవాలని కోరిక ఉంటుంది మంచి కోరిక ప్రతి ఒక్కరికి ఉండాలి దేవుని వాక్యంలో యశాగ్రంథం అరవై ఆరో అధ్యాయంలో రెండవ వచ్చినంలో ఆ క్రింద లైన్లో ఒక మాట ఉంటుంది ఏమని తెలుసా ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వారినే నేను దృష్టి ఉంచుచున్నాను ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టి ఉంచుచున్నాను ఇంత జన సమూహాల మధ్య సృష్టికర్త ఆగిపోయాడు ఎవరి మీద దృష్టి కేంద్రీకరించాడు ఆయన నలిగిన మనసుతో విరిగిన మనసుతో విశ్వాసం ఉంచి మౌనంగా ఆ వెనుక మాటుగా వచ్చి ఆ నీతి సూర్యుని యొక్క వస్త్రపంచాల ముట్టింది నా ప్రభుకి మూడు భాషలు బాగా తెలుసు ప్రపంచంలో ఇంకెవరికి మూడు భాషలు తెలియవండి నా యేసుకు మాత్రమే తెలుసు నెంబర్ వన్ కన్నీటి భాష నా యేసుకు మాత్రమే తెలుసు ఇంకెవరికి తెలియదు నెంబర్ టూ మౌన భాష నా యేసుకు మాత్రమే తెలుసు ఇంకెవరికి తెలియదు నెంబర్ త్రీ నీ మూలుగులు నీ ఆక్రందన డసిపోయిన అంతరంగంలో కన్నీరు కాల్చి కన్నీరు ఆగిపోయిన తర్వాత వస్తున్న ఎక్కిళ్ళు ఆ భాష కూడా నా యేసుకు తెలుసండి ఈ మూడు అనుభవాలు నాయండి ఈ మూడు అనుభవాలు అందుకనే ఈ భాష నా యేసు అర్థం చేసుకుని నన్ను బ్రతికించాడండి ఎప్పుడూ ఆరిపోవలసిన జీవితం ఎప్పుడో మట్టిలో కలిసిపోవాల్సిన జీవితం అండి జీవితం ఆలోచించండి ఈ మూడు భాషలు నా యేసుకు తెలుసు అనేక సార్లు పరిస్థితులన్నీ భిన్నంగా మూకుమ్ముడుగా ఒక్కసారి దాడి చేసినప్పుడు మౌనమే వెళ్ళే పాదాల దగ్గర కూర్చుంటాను ప్రభువా ఇవాళ నిన్ను ఏమీ అడగడానికి రాలేదు ప్రభువ కాస్త నిన్ను చూసి నీతో కొంత సమయం గడిపెళ్ళిపోతాను ప్రభువ ఎప్పుడు నాకుంటే చాలు ప్రభువ అని మౌనంగా వచ్చిన సందర్భాలు ఎన్నో కానీ వెంటనే ఆ యొక్క క్లిష్టమైన పరిస్థితులన్నీ కూడా కనురెప్పపాట్లు కనుబరిగిన సందర్భాల్లో ఇప్పటికీ నేను భ్రమపడుతున్నానా ఆలోచన అన్నది ఇప్పటికి తేరుకోలేని సందర్భాలు నా జీవితంలో ఎన్నో ఉన్నాయండి నీ జీవితంలో అలా చేయగలడాయన ఈ స్త్రీ మౌనంగా వచ్చింది ఈ స్త్రీ అంతరంగంలో పన్నెండు సంవత్సరాలుగా నిగూఢంగా గూడు కట్టుకున్నటువంటి ఆ మనోదుఖము నిరీక్షణ కోల్పోయిన పరిస్థితుల దగ్గర ఒక్కసారి నీతి సూర్యుడు స్పందించాడు ఆయన స్పందించి ఆ స్త్రీ వణుకుతూ భయపడి ముందుకొచ్చింది ముందుకొచ్చినప్పుడు పరిశుద్ధ గ్రంథంలో అరవై ఆరు గ్రంథాల్లో ఎక్కడ కూడా ప్రభు ఎవరిన పిలవలేదండి ఏమని పిలిచాడు తెలుసా మన మూలవాక్యంగా అదే చదువుకున్నాం ఆయన ఏమన్నాడు ముప్పై నాలుగో వచ్చిన వాళ్ళు అందుకు ఆయన కుమారి ఏం పిలిచాడు చెప్పండి కుమారి అన్నాడండి ఎంత అద్భుతంగా పిలుస్తాడు ఒకవేళ ఆమె ఆకారానికి ఒక అస్థిపంజనాలుగా కనబడవచ్చు ఎందుకని పన్నెండు సంవత్సరాలుగా రక్తస్రావంగా అయిన స్త్రీ ఆకారం ఎలా ఉంటుందో మనకి అందరికీ తెలుసు కదండి ఆ యొక్క స్త్రీ ఒక అస్థిపందులాగా ఉండవచ్చేమో కానీ దేవుని దృష్టిలో ఆమె ఎంత ఘనురాలు ఎంత శ్రేష్ఠురాలు ఎంత ఉత్తమురాలో ఆ నీతి సూర్యుడు విస్తార జలప్రవాహ కంఠస్పరము లేనటువంటి ఆయన అన్నాడు కుమారి అన్నాడు ఎంత అద్భుతమైనటువంటి దేవుని బిడ్డ అనేక సార్లు నన్ను ఎవరు ప్రేమించట్లేదు అనుకుంటాం కదండి నన్ను ఎవరు అర్థం చేసుకోవట్లేదు అనుకుంటాం కదండి నా ప్రియుడు ప్రేమ శాశ్వతమైన ప్రేమ అండి ఆయన రక్తమిచ్చి కొన్న బిడలకు ఆయన ఇచ్చే ఐశ్వర్యం ఏంటంటే కుమారులుగా కుమార్తెలుగా స్వీకరించే ఆధిక్యత దేవుని వాక్యంలో మనం కలిగింది ఈ స్త్రీలో మనం గమనించినట్లయితే ప్రియుడైన యోహాను మొదటి అధ్యాయం పన్నెండవచ్చిన తన్ని ఎందరు అంగీకరించేదరో వారందరికీ అనగా తన నామం ముందు ఉంచు వారికి దేవుని అగుటకు ఆయన అధికారం అనుగ్రహించను అందుకనే ఆయన నోరు తెరిచి అన్నాడు కుమారి ఎంత అద్భుతంగా నీ విశ్వాసం నేను స్వస్థపరిచిందమ్మా సమాధానం గలదాల వేలమన్నాడు ఎంత అద్భుతమైనటువంటి భాగ్యము ఆమెకి శారీరకమైన స్వస్థత కలిగింది మానసికమైన స్వస్థత కలిగింది ఆత్మీయమైనటువంటి ఐశ్వర్యానికి ఆమె పాత్రలు అయింది నిత్య జీవానికి వారసురాలు అయింది ఆయన యొక్క శిలువ పునరుద్ధానములో ఆ గొప్ప రక్షణ యొక్క ఐశ్వర్యానికి ఆమె వారసురాలు అయినట్లుగా మనం కనబడుతూ ఉంటుంది ఎంత అద్భుతమైనటువంటిదో ఆమె నిత్య జీవానికి శాశ్వతమైన కృప మనం ఇందాక యశ్యాగ్రంథం యాభై ఐదో అధ్యాయంలో మూడో వచనంలో దావేదికు చూపినటువంటి శాశ్వతమైన కృపను నేను మీకు చూపేదను అంటాడు దావేదికు చూపిన శాశ్వత కృప ఎక్కడ మట్టివారమైన మనకు చూపించిన కృప ఎక్కడ అదే దేవిన యొక్క ఐశ్వర్యం అంటే నా యేసులో ఉన్నటువంటి ఆధిక్యతే ఆయన దావేదికు చూపినటువంటి ఆ శాశ్వతమైన కృపకు నూతన నిబంధనకు మన వారసులుగా చేసుకున్నాడు ఆ ప్రేమలో ఎంత అద్భుతమైనటువంటిది అంత మాత్రం కాదు ఆ నాలుగో వచనంలో ఉంటుంది లక్ష్యాగ్రంథం యాభై ఐదు నాలుగులో రేపు వెయ్యి సంవత్సరాల పరిపాలన కాలంలో ఆమె ఎంత అద్భుతంగా ఉంటుందంటే ఆ పరిపాలించేటటువంటి ఒక రాణిగా ఆమె చూడగలుగుతాం దేవుని బిడ్డలారా దేవుళ్ళు దాగినటువంటి ఐశ్వర్యము ఎంత అద్భుతమైనటువంటిదో ఎంత ఆశ్చర్యకరమైనటువంటిదో దేని వాక్యంలో నేను ఒకసారి సువార్త కరపత్రకు పంచుతున్నాను నేను కర్పత్రిక సందర్భాన్ని రాశారు నాకు చాలా ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది ఆ సువార్థ కారపత్రికలో ఒక రోడ్డు మీద ఒక అడుక్కునేటటువంటి ఒక అనాథ మరణ స్థితిలో ఉంటుంది చిట్ట చివర ఇంక ఊపిరి కోల్పోతున్నటువంటి సందర్భం అది దారిలో పోతున్న అందరూ కూడా అయ్యయ్యో ఎవరో అనాథ దిక్కులేదే ఎవరు లేరే అనుకుంటూ చాలా సానుభూతి చూపుతూ అయ్యో ప్రతి ఒక్కరు ఆగంగానే అయ్యో అనాథ అండి ఎవరు లేరండి అని చెప్పుకుంటూ పోతూ ఉంటుండగా ఎక్కడో కొన ఊపిరితో పెదాలు కదులుతూ ఉంటే ఆ మార్గం గుండా ఒక అధికారి వెళ్తూ ఉంటాడు అధికారి ఆగి ఏంటి ఏదో మాట్లాడుతున్నట్టుంది అని చెప్పి ఆ దగ్గరికి వెళ్ళి తన చెవును ఆ నోటి దగ్గరిచ్చి ఏంటమ్మా నువ్వు మాట్లాడుతున్నావు అని అడుగుతాడు అప్పుడు మెల్లగా కొన ఊపిరితో ఉన్న ఆమె చెప్పిన మాట ఏం తెలుసా అయ్యగారు అందరూ నన్ను అనాథ అనాథ అంటున్నారండి నేను అనాథని కాదండి ఆ మాట అనొద్దని చెప్పండి నేను సృష్టికర్త బిడ్డనండి క్రీస్తును సొంత రక్షుడిగా అంగీకరించానండి ఆయన నాకు తండ్రి అండి ఆ మాట వర్చుకోలేకపోతున్నానండి అంటూ ప్రాణం విడిచిందండి ఆ మాట విన్న అధిక రక్షించబడి మారుమూసి పొందాడు ఎంత నిరీక్షణ మరణం దగ్గర ఆయన స్నేహితుడిగా ఆ మాట తట్టుకోలేకుండా పోయింది అందరూ నన్ను అనాథ అంటున్నారండి అనాథ అంటున్నారండి అవునండి క్రీస్తుని నమ్మిన వారు ఎవరు అనాథలు కాదండి ఎప్పటికీ అనాథులుగా విడిచిపెట్టాడండి ఆయన నన్ను విడిచిపెట్టలేదు వాక్యం చూస్తున్న నీవు ఏ స్థితిలో ఉన్నావో నాకు తెలియదు ఏ పరిస్థితిలో ఉన్నావో నాకు తెలియదు ఆ యొక్క స్త్రీ ఎలాంటి విశ్వాసంతో దేవుని సన్నిధికి వచ్చిందో అలాంటి విశ్వాసం పెట్టుకుని వచ్చినప్పుడు ఆయనలో ఉన్న ఐశ్వర్యం అనేది గొప్పది ఆయనలో ఉన్న గొప్ప రక్షణకు మనం నిత్య జీవానికి మనం అయ్యాం దావిదికు చూపిన శాశ్వతమైన కృప దావి కుమారుడుగా ఆయనే భూమి మీదకి వచ్చాడు ప్రాణం పెట్టాడు ఆయన ఆయన ప్రాణం పెట్టాడు అంత జన సమూహాల మధ్య ఆయన నిలిచిపోయిన సందర్భం ఊహాతీతమైనటువంటిది అందుకు ప్రభు అన్నాడు కుమారి నీ విశ్వాసం నేను స్వస్థపరిచను నువ్వు సమాధానం కల దాన్ని వెళ్ళమన్నాడు ప్రభు ఆగిన సందర్భాలు చాలా ఆశ్చర్యంగా మనకు కనబడుతూ ఉంటాయి దేవుని వాక్యాలు ఆయన చిట్ట చివరికి ఎరులేగి ప్రయాణం అవుతున్న సందర్భం అది ఎందుకని లోక కళ్యాణార్థమై శిరువులో ప్రాణం పెట్టాలి వెళ్తున్నాడు అన్నమాట వెళ్తున్నప్పుడు ఒక గ్రుడ్డి వృక్షకుడు త్రోవపక్కన అడుక్కుంటూ ఉంటాడు ఆ యొక్క కాళ్ళ శబ్దాలు విని అడుగుతాడు ఏంటి ఇదేనా చాలా జన సమూహాలు మార్గం మధ్యలో వెళ్తున్నాయి అడగంగానే అడుగుతారు నజరైనటువంటి యేసు ప్రభులు వారు మార్గం గుండా వెళ్తున్నాడు అనగాని కుమారుడా నన్ను కనికరించయ్యా దావిది కుమారుడా నన్ను కనికరించమని మానక కేకలు వేస్తున్నటువంటి ఆ యొక్క గుడ్డి భిక్షకుడు త్రోవపక్కన పోయేవారు రే నువ్వెందుకులా కేకలు వేస్తావు జన సమూహాల మధ్య ఆయన దాటి వెళ్ళాడు ఆయన నువ్వు కేకలు వేస్తే ఆయనకి వినబడదా ఆయనకి వినబడదు కదా నువ్వెందుకులా కేకలు వేస్తావని అందరూ కూడా వారిని నివారించాలని ప్రయత్నం చేశారు కానీ ఎవరి మాట వినలేదండి మనం చదువుకున్న యశ్యాగ్రంథం అరవై ఆరు అధ్యాయంలో రెండవ వచ్చిన ఎవడు నలిగిన గలవాడే దీనుడై ఆ మాట మనం గమనించినట్టు వారినే నేను దృష్టించుచున్నాను అంతరంగాన్ని చూసే దేవుడు నలిగిన హృదయాన్ని ఇప్పుడు అలక్ష్యం చేయడాయన దేవుని వాక్యలా ఉంటుంది అంతటా ఏసు నిలచని ఉంటుందండి ఒక పుట్టు గ్రుడ్డి భిక్షకుడు కేకలు వేస్తే సృష్టికర్తనే దేవా దేవుని నిలబడిన సందర్భాలు మనకు ఊహకు అందమండి ఊహక దేవుని ప్రేమ అంటే అదే దేవుడు పైన ఆకారాన్ని చూసేవాడు కాదండి ఆయన హృదయాన్ని చూసేవాడు ఆయన దేవుని వాక్యం తామను గారు భక్తుడు ఒక మాట రాస్తాడండి ఏమని రాస్తాడంటే యహోశివ అద్భుతమైన నాయకుడు ఆయన ఆయన గిబియోన్ల పక్షంగా ప్రార్థించినప్పుడు సూర్యచంద్రులను ఆగినటువంటి సందర్భం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది కానీ ఈ యొక్క పుట్టు గుడ్డు భిక్షకుడు సృష్టికర్తన ఆపాడు గనక ఈ పుట్టు గుడ్డు వాడే గొప్పవాడని అన్నాడు వాస్తవే కదండి సృష్టికర్తను ఆపగలిగే సామర్థ్యం ఎవరికి ఉందండి ఏదో ఎవరికి ఉందో ఆలోచించండి అంతటా ఏసు నిలచి ఎంత అద్భుతమైన సందర్భము నేనంటాను వాక్యం చూస్తున్న నీ ప్రార్థన కూడా ఎప్పుడు దాటిపోడండి ఆయన ఆయన దీనిలో దరిద్రుల ప్రార్థన ఎప్పుడు నిరాకరించాడు ఆయన ఆయన శివులో ప్రాణం పెట్టి మరణించి కడవర రక్త బొట్టు వరకు కాల్చింది నీ కొరకే నీ పాపముల కొరకే ప్రాయశ్చిత్తంగా తన ప్రాణాన్ని ఇష్టపూర్వకంగా పెట్టాడు ఆయన ఆయన ప్రేమ అద్భుతమైనటువంటిది ఆ గొప్ప రక్షణ ఎవరి హృదయంలోకి బలవంతంగా రాడాయన నువ్వు ఆహ్వానిస్తే నీ జీవితంలోకి వస్తాడు ఆయన నువ్వు ఆహ్వానిస్తే నీ జీవితంలో స్థిర నివాసం చేస్తాడాయన ఆయన గుండెల నిండా నానా తండ్రి అనే భాగ్యాన్ని ఆయన మనందరికీ అనుగ్రహిస్తాడు ఆ గొప్ప రక్షణకు మనం వారసులం అవుతాం దేవుని వాక్యంలో ఇద్దరు స్త్రీలు మనకు కనబడతారు మరి ప్ర ప్రథమ స్త్రీ హవ్వ కనపడద్ది తర్వాత ఈ స్త్రీ కనబడద్ది హవ్వ జీవితంలో మరణ ఫలాన్ని ముట్టింది అవిధేరాలైంది అంత అంతమాత్రం కాదు దేవుని సావాసాన్ని కోల్పోయింది దేవుని నామానికి అవమానం తీసుకువచ్చింది మరణానికి పాత్రాలయ్యింది శిక్షకు అర్హురాలైంది కానీ ఇవి జీవాధిపతిని ముట్టింది నిత్య జీవానికి వారసురాలు అయింది నిర్భయమైన జీవితానికి ఆమె నాంది పలికింది దేవుని కుమార్తెగా దేవుని నామానికి ఘనత తీసుకుని వచ్చింది నిత్య జీవానికి వారసురాలయ్యింది సమాధానానికి ఆమె నిత్య ఐశ్వర్యవంతురాలయ్యింది దేవుని బిడ్డ నువ్వు ఎవరిని తాగుతున్నావు ఏం సంపాదించుకున్నావు ఒకసారి జ్ఞాపకం చేసుకో దేవుడు నిన్ను ప్రేమిస్తుంటుండగా నిన్ను ఆహ్వానిస్తుండగా ఆ నీతి సూర్యుడు యొక్క గొప్ప రక్షణ నీ జీవితంలో ఒక నూతన కార్యం జరిగించాలని ఇష్టపడుతుండగా ఆ గొప్ప నీతి మంత్రుడి యొక్క ఐశ్వర్యానికి మనం వారసులు అవుతాం ప్రార్థన చేసుకుంటాం తల్లవంచండి మహాపరిశుద్ధుడు మహాగనుడు మహోన్నతులవైన మా ప్రేమ కలిగిన తండ్రి నీ ప్రి కుమారుడు మా రక్షకుడు ప్రభువైన యేసుక్రీసు మధుర నామంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి స్త్రీ యొక్క జీవితంలో కుమారి అన్నటువంటి నాయన తండ్రి ఈ వాక్యాన్ని చూస్తున్న ఈ బిడ్డలందరి జీవితాల్లో కూడా ఆయన తండ్రి నీవు ఐ స్తోత్రాలు ఏ బిడ్డ అంతరంగాలు ఏ దుఃఖముందో ఎరిగినటువంటి దేవుడు నీవే ఒక శాశ్వత పరిష్కారాన్ని చూపించిన ఆయన ఈ స్త్రీ జీవితంలో అనుగ్రహించినటువంటి ఆ నిత్య సమాధానం ఎవరు దొంగలించినటువంటి శాశ్వత సమాధానం సమాధానమునైనా ఈ బిడ్డలకి నీవే అనుగ్రహించి ఆ రక్షణ ఆనందముతో అలంకరించి నీ కృప ఆశీర్వాదములు ఈ బిడ్డలకు కుటుంబాలకు దయచేయమని శ్రీమంతుడు ప్రభువైన యేసయ్య మధుర నామములు అడిగి వేడుకొని తండ్రి ఆ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభునటువంటి ఏసుక్రీస్తు యొక్క కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సావాసము ఈ వాక్యాన్ని చూస్తున్న బిడలందరికీ కుటుంబాలకును ఆయన నిత్య సమాధాన కృపాక్షేమ ఆశీర్వాద శుభములు నిత్యము సదాకాలము తోడే ఉండి నడిపించునుగాక ఆ మీన్ ప్రభునాములు మీ అందరికీ వందనాలు ప్రైజ్లా ఈ కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉందని మేము భావిస్తున్నాము దైవజనులు బోధించిన వాక్యం ద్వారా ప్రభు మీతో మాట్లాడి ఉన్నారని మీరు భావించినట్లయితే స్క్రీన్లో చూపిస్తున్న మా ఫోన్ నెంబర్స్కు ఫోన్ చేసి మీ ప్రార్థనా అవసరతలు తెలియజేయండి మీ కొరకు ప్రార్థించుటకు మేము ఎల్లప్పుడూ సిద్ధముగా ఉంటాము అంతేకాకుండా ఈ కార్యక్రమంపై మీ సలహాలు ప్రార్థన అవసరతలు ఉత్తరం ద్వారా పంపుటకు మా అడ్రస్ లార్డ్ జీసస్ క్రైస్ట్ చర్చ్ మినిస్ట్రీస్ మిట్ట మీద భుజభుజ నెల్లూరు నెల్లూరు ఫైవ్ టూ ఫోర్ జీరో జీరో ఫోర్ మా ఫోన్ నెంబర్స్ జీరో ఎయిట్ సిక్స్ వన్ టూ త్రీ జీరో ఫైవ్ త్రీ వన్ ఎయిట్ మా సెల్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఎయిట్ టూ సెవెన్ ఎయిట్ ఫైవ్ టూ అందరికీ వందనాలు